నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 18 అక్టోబర్ 2024 శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇప్పుడు వీడియో చేస్తున్నా. నేను ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉన్నా సార్. ఇప్పటి వరకు ఒక 800 కిలోమీటర్లు వచ్చినాం. మొత్తం ముంగట పోయే 3 వెహికల్స్ మానే, ఇంకొకటి నా వెనకాల వస్తుంది, టాటా నెక్సన్. అందులో చూడొచ్చు మీరు సైడ్ మిర్రర్లో బ్రీజా, దాని వెనకాల ఉంది టోల్ గేట్ దగ్గర. అది కొంచెం స్కానింగ్ కొంచెం లేట్ అవుతుంది, దానివల్ల ఆ బండి వెనకాల ఆగిపోయింది. మనకు ఈ ట్రిప్లో ఒక అన్నయ్య, ఇక్కడ మనం రెగ్యులర్గా అంజనలకు ఫుడ్ పెడతా ఉంటాం. అన్నయ్య వాళ్ళ డాడీది బర్త్డే ఉందను, దేనికోసము కొన్ని డబ్బులు పంపించిండు. అట్లనే ఒకసారి నేను అంతకుముందు లాస్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు వేసిన వీడియో చూసి కొన్ని డబ్బులు పంపించిండు. అట్లనే మా జగిత్యాల ప్రశాంత్ ఎప్పుడు మనతోటి ఢిల్లీ వచ్చి నా ఎంబడి మా చిన్న తమ్ముని క్లాస్మేట్ వెహికల్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు అటు న్యూజిలాండ్ వెళ్తుండు, అతనికి వీసా కన్ఫర్మ్ అయింది. అయితే ఎప్పుడు వచ్చినా ఈ రూట్లో 2 అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, ఒకటి బంజారీమాత టెంపుల్ అని, ఇంకొకటి కూడా బంజారీమాత టెంపులే కానీ దాని పేరు వేరేది ఉంది, నాకు గుర్తుకులేదు. ఎందుకంటే ఈ ట్రైబల్స్ ఈ ఫారెస్ట్లో ఎవరెవరు అయితే ఉంటారో వాళ్ళు ఆలయాలు కట్టుకొని అమ్మవార్లకు అయ్యగారులను నిర్మించి పూజలు చేస్తూ ఉంటారు. మేము ఎప్పుడొచ్చినా అమ్మవారికి మనవంతుగా దీపం నూనె ఇస్తూ ఉంటాం. ప్రతి ట్రిప్లో ఒక రెండు ఈ టెంపుల్కి ఒక రెండు, ఆ టెంపుల్కి ఒక రెండు దీపం నూనె సంబంధించిన బాటిల్స్ ఇస్తూ ఉంటాం. కానీ అయితే ఈ ట్రిప్లో నేనేం తీసుకోలే, ఎందుకంటే ఆ తమ్ముడు అటు వెళ్తున్న న్యూజిలాండ్ వెళ్తున్నానే సంతోషంలో ఒక 10 బాటిల్స్ తీసుకోమన్నాడు. ఆ తమ్ముని పేరు మీద ఒక 10 బాటిల్స్ తీసుకున్నా, అవి అమ్మవారి టెంపుల్లో ఇచ్చేస్తా రెంట్ కూడా. అట్లనే ఒక 15 కిలోల పుట్నాలు తీసుకున్నా సార్, అవి రాత్రి నిన్న ఆగ్రాలో తీసుకున్నాం. ఢిల్లీలో షాప్ బంద్ చేసి ఉండే మేము పోయినప్పుడు, అందుకే నిన్న నైట్ ఆగ్రాలో తీసుకున్నా. అవి నాకు ఎవరెవరు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఇచ్చారో వాళ్ళ పేరు మీద 15 కేజీ పుట్నాలు ఇప్పుడు డొనేట్ అంజనాలకు చేస్తా. ఇవన్నీ కొండగట్ అంజనా స్వామి వారి ఆశీర్వాదం మీ మీద ఉండాలని, ఆ భగవంతుని దయ మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసిన ఈ సాయానికి నా వంతుగా నేను 100 వేలు ఆస్తా కాబట్టి నాది పెద్ద శ్రమ ఏముండదు సార్. ఖచ్చితంగా ఈ ఫారెస్ట్లో ఎప్పుడు ఎంటర్ అయినా ఆపి అంజనలకు ఖచ్చితంగా ఆ ఫుడ్ నేను ప్రతిసారి అంజనలకు వేసుకుంటూ పోతూ ఉంటాను. అయితే ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఒక మతానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి మన అమ్మవారి విగ్రహాన్ని కాలుతోటి తన్ని ఆ విగ్రహాన్ని ఖరాబ్ చేసి చునకానందం పొందిండు. దానివల్ల మా హిందువుల భగవంతులకేం నష్టం లేదు, కానీ మా హిందువులలో కొంచెం ఇంకొంచెం చైతన్యం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు మా ఫ్యామిలీ కుటుంబం మా సరౌండింగ్ ఒక గీత గీసుకొని బతుకుతూ ఉంటాం. ఒకవేళ ముందటికి వచ్చేమన్నా చేద్దామంటే ఫస్ట్ మా కుటుంబ సభ్యులే మనకెందుకు తీయద్దు అంటారు. కానీ రేపు పొద్దున వాడు ఇలా గుడి దాకా వచ్చినోడు రేపు మన ఇంటి దాకా రావడం గ్యారంటీ లేదు. మీరు ఇక ఎంత రోజులు చేతులు కట్టుకొని ఉంటే రేపు మీ కుటుంబ సభ్యులల్లో ఉన్న ఆడవాళ్ళని మీ కళ్ళ ముంగడనే గుంజుకపోయామని వేసినా మనం తెరిసి నోరు తెరిసి చూడడానికి కూడా ఉండదు. అంతమంది అక్కడ ఒక మనిషి ఒక అమ్మవారి విగ్రహాన్ని కరం చేయంగా ఏం చేస్తారు? 100 మంది ఉన్నారు. మనిషికో బండ అందుకొని చంపితే తలకే వాళ్ళకి చచ్చిపిక్కుతుండే దరిద్రం వీకు ఏం చేతిరి? మళ్ళీ తీసుకుపోయి పోలీసు వాళ్ళకి తిరిగి ఇప్పుడు ఆయన మీద ఒక కేసు అవుతుంది, వాడు జైలుకి వస్తాడు, హీరో లెక్క బయటకు వస్తాడు. మంచిగా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళకి దండలు వేసి దండాలు పెట్టి ఆయన సన్మానిస్తారు. కానీ మనం ఏ మతంలో సంబంధించిన ఏ దేవుణ్ణన్నా ఏ మతపోళ్ళ దేవుళ్ళన్నా మన హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు కనీసం దూషణ కూడా వేయం, ఎందుకంటే మన ధర్మం మనకు అది నేర్పలే. కానీ ఇతర మతస్థులకు బోధనలే అవి, నువ్వు ఆ దేవుని విగ్రహాలు వలగొట్టు, ఆ గుళ్ళె పోయి ఉచ్చలు పోయి, ఆ గుళ్ళె పోయి విగ్రహాలు ధ్వంసం చేయి. ఇవి వేరే మతస్థులు వేరే మతాల మీద చేసే ప్రచారాలు. అసలు ధర్మం మనకు మన ధర్మమేమో శాంతి స్వరూపంగా ఉండాలని బట్టే, ఇతర ధర్మస్థులేమో మన దేవాలయాలు మన దేవుళ్ళని ఖరాబ్ చేయబట్టే మనకేమో ఇంకా బుద్ధి రాకపోయి. ఎప్పుడు వస్తుందో బుద్ధి, మన దేశం నాశనం అయిపోయినాక వస్తుందో మన హిందువులకు తెలివి? ఎవడన్నా 10 రూపాయలు తక్కువకి ఇస్తున్నానగానే ఆ దగ్గర పోయి సామాన్లుగా ఉంటారు. మరి ఆ 10 రూపాయలు తక్కువ తీసుకున్నాడు రేపు పొద్దుగాలు ఏం చేస్తారనే ఆలోచన మాత్రం లేదు. అంజనాలు ఇక్కడ ఉన్నారు, దాని మీద వీడియో పెద్దగానే వేద్దు కానీ ఎందుకు పీకనని చిన్నగా 4 ముచ్చట్లు చెప్పినా తప్పుగేమనుకోకూడదు. దా రాకేష్, సారీ ప్రకాష్, కంటిన్యూ ఉంది నీ దాంట్లో ఓపెన్.
మళ్ళీ అరటిపళ్ళు ఉన్నాయి చూడు. ఎల్లురి మీరు బండ్లు తీరు. ఓకే సార్, మనకు ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో అంజనాలకు ఫుడ్ వేయమని, సారీ మిస్టేక్ అయింది, మా తప్పు. ఎందుకంటే మా వాడికి గోర్లు పెద్దగా ఉన్నాయి, ఆ కవర్ ఇచ్చేటప్పుడు గోరు కవర్కు తగిలి అవి చినిగిపోయి రోడ్డు మీదనే పడ్డాయి. ఎవరు ఏమనుకోవద్దు, కానీ మన వంతు సాయంగా ఈ ట్రిప్లో అంజనాలకు ఒక 20 డజన్ల అరటి పండ్లు ప్లస్ ఒక 15 కిలోల పుట్నాలు తీసుకున్నా, అవి ఇంకా ముంగట ఎక్కడన్నా ఉంటే కూడా వాటికి చేస్తా. ఓకే సార్, నమస్తే, జయ శ్రీరామ్.